దేవుని మాటలు మారవండి. ఈరోజు ఒకటి గుర్తుపెట్టుకో, దేవుడు నీ జీవితంలో వాగ్దానం చేశాడు అనుకో, నేను గొప్పవాణ్ణి చేస్తాను అని వాగ్దానం చేశాడు అనుకో, నీవు నేల మటుకు దిగిపోయినా సరే నీవు భయపడనక్కర్లా. ఎందుకని? ఆయన మాట భూమి తన గతులు తప్పినా సరే దేవుని మాట తప్పిపోదు. ఆమెన్. ధైర్యంగా ఉండండి, నిబ్బరం కలిగి ఉండండి. చాలామంది యేసుప్రభువు మాట ఇచ్చిన తర్వాత కూడా దాన్ని బట్టి భయపడేటువంటి వారు లేకపోలేదు, దాన్ని బట్టి కలవరపడేటువంటి వారు లేకపోలేదు. కానీ నిజమైన విశ్వాసి ఎవరు అంటే, నాకు దేవుడు మాట ఇచ్చాడు అది తప్పడు. ఆమెన్. నాకు దేవుడు చెప్పాడు నిన్ను అభివృద్ధి చేస్తానన్నాడు, నీకు సంతానాన్ని దయచేస్తానన్నాడు, నిన్ను ఉన్నతమైన స్థాయిలో ఉంచుతానన్నాడు. నా దేవుడు మాట తప్పేవాడు కాదు. ఆమెన్. అయ్యా ఎలా అంత పర్ఫెక్ట్గా అని అంటే, బైబిల్ గ్రంథంలో ఉంటుంది, మనుష్యులకు ఏదైనా అసాధ్యమేమో కానీ దేవునికి సమస్తము కూడా సాధ్యమే. ఆమెన్. ఏదైనా సాధ్యమే, ఏది చేయడానికైనా దేవునికి సాధ్యమే.